ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి 6వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ప్రేమను మనకి వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగాని మనం చూస్తే మనమంతా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన చనిపోయి నిన్ను నన్ను బ్రతికించడానికి పాపంలో, శాపంలో, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు స్వస్థపరిచి, బలపరిచి, విడుదలనిచ్చి ఆ భయంకరమైనటువంటి పాపం యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు మన మీద నుంచి తీసివేసి తన మీద వేసుకుని ఆ కల్వరి సిలువలో యవ్వన కాలంలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి ఉన్నారు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో జీవిస్తూ శాపాన్ని అనుభవిస్తూ లోకాశలనే మరి నిజ జీవితంలో లోకం మీదే నువ్వు ఎక్కువగా ఆధారపడుతూ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, ఏలయనగా మనమింకను మరి బలహీనమైనటువంటి స్థితిలో ఉండగా మరి యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయి ఉన్నారు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం అంటున్నా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఎంత చక్కటి ఆదరణ ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు పిల్లరా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత, ఇంకా నువ్వు పాపిగానే, నేను పాపినే అని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు కాదు, లేఖనం నీతో మాట్లాడుతూ ఉంది, ఆయన రక్తం వలన ఇప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చారు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఏదైనా ఒకవేళ బలహీనతలో నువ్వు జీవిస్తూ ఇంకా నేను పాపినే అని నువ్వు అనుకుంటూ ఉన్నావా, అయితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మేము ఇంకా బలహీనులమై ఉండగా మీరు మా కొరకు యుక్త కాలంలో చనిపోయారు. నాయనా, మాలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తీసివేయండి. మేము ఎక్కడైతే బలహీనమైన స్థితిలో బిడ్డలున్నారో ప్రభు, ఆ బలహీనతలో నుంచి మీరు విడిపించండి నాయన. ఇదిగో మీ రక్తం వలన మీరు మమ్మలను పరిశుద్ధపరుస్తూ ఉన్నారు, నీతిమంతులుగా చేస్తున్నారు. అందుని బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ యొక్క ఛానల్లో ఎంతమంది అయితే ప్రభువా వాక్యాన్ని వింటున్నారో వారిని బలపరచండి. వాక్య వాగ్దానాలు వారి జీవితాలు స్థిరపరిచి నా తన్ని నాయన, ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మీరు మార్చండి. వారిలో ఉన్న పాపాన్ని కొట్టివేయండి, శాపాన్ని తొలగించండి, బలహీనతలను మీరు విడిపించి నీతిమంతులుగా తీర్చి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మీ యొక్క బిడ్డలకు మీరు అనుగ్రహించండి, మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.